యోహాను సువార్తలో చూడండి 15:7 చూడండి, యోహాను సువార్త 15:7. నా యందు మీరును నా మాటలను నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడుగు. మీకు ఏది ఇష్టమో ఇప్పుడు మీరు అడుగుడి, అడగండి, మీకు అనుగ్రహింపబడును. మీకు అనుగ్రహింపబడును, అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగు. ఇందువలన మీరు నా శిష్యులని అగుదురు, అనబడదును, అనబడతారు. దేవునికి స్తోత్రము. ఎవరు నా యందు నిలిచి ఉంటారు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను, వారు ఎలా ఉంటారు చెప్పండి? బహుగా ఫలించును, బహుగా ఫలిస్తారు. దేవుణ్ణిలో మనం నిలబడాలి. దేవుడు మనము మొదటిగా దేవుణ్ణిలో మనం నిలబడితే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయన మనలో నిలబడతాడు. కనుకనే మనము మొదటిగా దేవుణ్ణి అంగీకరించకపోతే ఆ ఫలాన్ని పొందలేం. కనుక ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వేరుగా ఉంటే, దేవుని మాటను వేరుగా ఆలోచన చేస్తే, దేవుని మాటను నమ్మకపోతే దేవుడు అంటున్నాడు ఆత్మ ఫలాలు మీలో ఉండనే ఉండవు. శరీర ఫలాలు ఏముంటాయి? శరీర ఫలాలు ఎలా ఉంటాయి చెప్పండి? అవి శరీర క్రియలను బట్టి, వారు చేసిన దాన్ని బట్టి వారికి ఉంటుంది. కానీ వారు శరీర కష్టం ఎంత చేస్తారో అంతే ఉంటుంది. అది ఆత్మ ఫలముగా, ఆశీర్వాదముగా వారికి ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక శరీరమును బట్టి కోయేవాడు కోస్తాడు, ఆత్మానుసారముగా ఇత్తువాడు ఆత్మ అనే పంటను నిత్య జీవమును పంట కోయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆత్మానుసారులు దేవుని మాటలు నమ్ముతారు. దేవుని మాటలు నమ్మి వారు ఏం చేస్తారు చెప్పండి? వారు మంచి ఫలాలను కలిగి ఉంటారు. దేవునికి మోసపోకండి. మీరు దేవునికి ఏ రీతిగా చేస్తున్నారో, దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో, ఏ రీతిగా నడుచుకుంటున్నారో, ఆ ఫలముని, ఆ పంటని మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో నమ్మిన వారికి నమ్మినట్లుగా చేసే దేవుడు. కనుక యేసు ప్రభుకి మనస్సును అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. కనుక యేసు ప్రభు వారు ఒక కొండ మీద కూర్చుని అనేకులకు ప్రసంగం చేస్తూ ఉండగా అనేక జనాలందరూ కూడా ఆయన మీద పడుతూ ఉన్నారంట. ఆయన సముద్ర తీరాన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా జన సమూహాలు కిక్కు విడిచి ఆయన మీద పడుతూ ఉండగా అక్కడ పేతురు, యోహానులు, ధోనులు ఉన్నాయి. ఆ ధోనుల దగ్గరకు వెళ్ళి ఆ ధోనిలో కూర్చుని అంటున్నాడు, ఈ ధోనిని లోతుకు తొయ్యండి అన్నారు. ఎందుకంటే ఆ ధోనిలోనికి ఆయన ఎక్కినప్పుడు ఆ ఒడ్డునున్నాయి. ఆ ఒడ్డునున్న ధోనులను యేసు ప్రభు వారు అంటున్నాడు, వీటిని లోతునకు కొద్దిగా తొయ్యండి అన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారికి అక్కడ కూర్చోటానికి స్థలం లేదు. ఆ సముద్ర తీరాన మనుషులందరూ ఆయనను ముట్టడి వేస్తున్నారు. వారితో విస్తరించి మాట్లాడటానికి, వివరంగా మాట్లాడటానికి ఎత్తైన స్థలం అక్కడ లేదు. కేవలం ఆ ధోనిలో మాత్రమే స్థలం ఉంది. కనుక ఆ ధోనిని లోపలికి తోస్తే జనాలు ఆయన మీదకి రాలేరు. దానిలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడి, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడినప్పుడు అందరూ అంగీకరించి యేసు ప్రభుని గొప్ప రక్షకుడిగా అంగీకరించున్నారు. అంగీకరించినప్పుడు పేతురు, యోహానులు అక్కడ వల్ల కడుక్కుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, వారికి ఏది దొరకలేదు. అక్కడ యేసు ప్రభు వారికి పేతురు ధోని ఇచ్చి ఉన్నాడు. గనక ఆ ధోనిలో కూర్చుని అంటున్నాడు, పద లోపలికి తోచి చేపలు నీవు పట్టు అంటున్నాడు. పట్టు అన్నప్పుడు అక్కడ అంటున్నాడు పేతురు, అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మేము
చేయవలసిన రీతిగా పట్టవలసిన రీతిగా మేము వేటాడేమయ్యా, ఎలాంటి ఫలితము లేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక నీ మాట చొప్పున మేము లోపలికి తోస్తాం, వలలు వేస్తాం, కానీ మా ప్రయాసంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు నీ మాట చొప్పున మేము వేయటానికి మేము వస్తున్నామని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలను వారు పట్టిరి పట్టిరి. అక్కడ ఏం చేస్తారు చెప్పండి? పేతురు గారు దోణిలో ఎక్కి ఆయన కూర్చుని ఆయన ఒక గంట మాట్లాడి ఉన్నాడు, 2 గంటలు మాట్లాడి ఉన్నాడు. ఆ ప్రతిఫలాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆయనకు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ లోతుకి తీసుకువెళ్ళి ఇక్కడ వలవేయమన్నాడు. అయ్యా ఇక్కడ వేసాం, ఇంకా లోతుగా వేసాం, ఈ మొత్తం ఈ అంత ప్రగణ అంతా కూడా మేము వలలు వేసాం, వేటాడాం, ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరు వలవేయండి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వారికి పడి పట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవునికి ఎంత సమయం ఇచ్చాడు చెప్పండి? పేతురు అక్కడ 2 గంటలు 3 గంటలు ఆయన కూర్చుంటానికి ఆ దోణిలో సమయం ఇచ్చాడు. ఆ సమయం అంతా కూడా యేసు ప్రభుకి సమయం ఇచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆ దోణిలో చేపలతో నింపి లోక సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు ఆయన దోణి చేపలతో నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. రాత్రంతా ప్రయాసపడ్డాడు. 2 గంటల సేపు 3 గంటల్లో యేసు ప్రభుకి తన దోణిని అప్పగించాడు. యేసు ప్రభు మాటలు విన్నాడు. ఆయన చేతుల్లో ఏదైతే మనం పెట్టున్నామో, ఆయనకు ఏదైతే మనం సమర్పణ చేశామో, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దానిని ఆశీర్వదించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను ఫలింపజేస్తాడు. కనుక ఆకాశపు వాక్యులను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుని మాటను బట్టి మనం ఎప్పుడైతే మాటను విని ఉన్నామో, దేవుడు అంటున్నాడు, మీరు నా యందు నేను మీ యందు నిలిసి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అడగండి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక అది మీకు కలుగును, అది మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ఏమంటున్నారు చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, విత్తనము వేసి ఆ సంవత్సరము 100వ అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక, మనిషిడు గొప్పవాడయ్యను. అతడు ఇంకా గొప్పవాడు ఆయను, అతడు మిక్కిలి గొప్పవాడయ్యను, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై. ఏ దేశంలో చెప్పండి? గెరారు. ఫిలిస్తీయుల దేశములో ఉండి ఆయన దేవుని మాటను బట్టి ఆ దేశంలో ఏం చేస్తాడు చెప్పండి? విత్తనము ఏచి ఉన్నాడు, విశ్వాసముతో ఏచి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, గలతీలకు రాసిన పత్రికలో, కనుక ఓ మనుష్యుడా ఏమి ఇత్తునో నీవు అదే పంటను కోస్తావు అని దేవుని మాట ఉంది. ఇస్సాకు ఆ దేశంలో విశ్వాసముతో ఉండి దేవుని మాటను బట్టి ఆ దేశంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడో దేవుని మాటను బట్టి ప్రతి దేశంలో కూడా బావి తవ్విన, విత్తనము వేసిన, అదే అతనికి కాని వారు ఉన్నా ఆ దేశంలో అతని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని మాటను బట్టే ప్రతి పని కూడా ఇస్సాకు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక అక్కడ ఇస్సాకు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మాటను బట్టి ఆ దేశంలో విత్తనము వేయగా అతను కోసిన అతని పంట ఏమైంది చెప్పండి? 100వ అంతులుగా ఫలము కలిగిందంట. దేవునికి స్తోత్రము
హల్లెలూయా. ఆ దేశంలో విశ్వాసముతో దేవుని మాటను బట్టి దేవుని చేతులకు అప్పగించి, ఆ దేశంలో ఫిలిష్టీయులు ఉన్నారు, అలాగే ఆయనకు వ్యతిరేకులు ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నవారు ఇంకా అనేక మంది ఉన్నారు, కానీ వారు ఎవరికి పండని పంట ఇస్సాకు విశ్వాసముతో దేవుని చేతిలో పెట్టి పంటను వేసి ఉన్నాడు. కనుక అక్కడేం జరిగింది చెప్పండి, నూరొంతుల ఫలము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశంలో ఏం చేశాడు చెప్పండి, నూరు వంతుల ఫలమును పొందెను, కోసి ఉన్నాడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు అని అక్కడ ఉన్న వారందరూ తెలుసుకున్నారు. ఏమిటండి వాళ్ళు అంటున్నారు, మనము కూడా పంట వేశాం, ఇస్సాకు కూడా పంట వేశాడు, కానీ మనము వేసిన పంట అక్కడ ఏమైంది చెప్పండి, అక్కడ అనేక తెగుళ్ళు చేత నాశనం అయిపోయింది. ఇస్సాకు వేసిన పంట నూరంతుల ఫలము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కారణము ఏమిటి అని వారు ఆలోచించినప్పుడు దేవుడు అతనికి తోడయ్యి ఉన్నాడు. దేవుడు తోడై ఉన్న మనుషుడు ఎలా ఉన్నారు చెప్పండి, బహుగా ఫలిస్తాడు. దేవుడు నా ఏమన్నారు చెప్పండి, ఎవరు నా యందు నిలిచి ఉండి వారు విత్తనము వేస్తారు, ఎవరు నా యందు నిలిచి ఉండి నాకు సమస్తము వారు అప్పగిస్తారు, వారి జీవితము ఫలిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇస్సాకు యవనస్తుడై ఉన్నాడు, కానీ తన తండ్రి చేసిన ప్రతి పనిని కూడా, తన తండ్రి ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడో అదే రీతిగా జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు చెప్పండి, దేవుని పనిని మొదటిగా తన చేసే ప్రతి పనిని దేవుని చేతులకు అప్పగించి తాను పని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ దేశములో ఎవరికి పండినా పండకపోయినా ఇస్సాకు మాత్రం నూరొంతుల ఫలాన్ని కోసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 2 సమూయేలు 6:11 చూడండి. యెహోవా మందసము 3 నెలలు ఇత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఓబేదెదోము అనే ఒక వ్యక్తి, దావీదు దగ్గర అనుచరుడిగా ఉన్నవాడు అతను, ఎందుకంటే దేవుని మందస్సాన్ని తన ఇంటిలో దేవుని యొక్క మాటను బట్టి ఏర్పాటు జరిగింది అది. ఎందుకంటే దావీదు దేవుని మందస్సాన్ని తీసుకువెళుతూ ఉండగా అక్కడ తీసుకువెళుతున్న ఒక ఎద్దు ఏమైంది చెప్పండి, కాలు దానికి జారినప్పుడు మందస్సము జరుగుతూ పడిపోతున్నప్పుడు ఒక అతను దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తక్షణమే అక్కడ యెహోవా కోపము, ఈ దేవుని కోపము మీద రగులుకొనెను. అక్కడ అతని మీద రగులుకొనగా చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా ఆ క్షణములోనే అతనిని మొట్టగా అతడు అక్కడనే దేవుని మందసమునంత పడి మందస్సము యొద్ద చనిపోయాను. దేవునికి స్తోత్రము. అక్కడ దేవుని యొక్క మందస్సాన్ని పడిపోతుందని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడంట. కనుక దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగానే దేవుడు ఏం చేశాడు, దేవుని కోపము దాన్ని అతని మీద రగులుకుని ఆ క్షణమంది అతను మందస్సము దగ్గర పడి చనిపోయాను, చనిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ మాటను మరి అందరూ తెలుసుకున్న తర్వాత అక్కడ ఆ మందస్సాన్ని దావీదు పురానికి తీసుకువెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని మందస్సాన్ని తాకితేనే ఒక మనిషి చనిపోయాడు కదా, కనుక ఈ మందస్సు నా కోటలోనికి వచ్చి ఒకవేళ నేను ఏదైనా మాట్లాడకూడని మాటలే కానీ ఆయన కోపం తెప్పించే విషయాలు ఏదైనా చేస్తే నాకు ఏ ప్రమాదం జరుగుతుందో అని చెప్పి అక్కడ ఎవరు యుద్ధం చేశాడు చెప్పండి, అక్కడ ఓబేదెదోము ఇంటిలో
మందస్సాన్ని వదిలివేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అక్కడ ఓబేదెదోము దేవుని మందస్సాన్ని, ఎందుకంటే నాకు వద్దయ్యా నేను చనిపోతానని అంగీకరించలేదు, కానీ రాజు ఆజ్ఞను బట్టి భయపడి దేవుని సన్నిధిలో నమ్మకమైన విశ్వాసాన్ని చూపించాడు. కనుక అతనేమయ్యాడు చెప్పండి, ఓబేదెదోము ఇల్లు ఎంతగానో 6 నెలల్లో ఎంతో ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఓబేదెదోము ఇల్లంతా కూడా 6 నెలలలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగింది. అతని ఆశీర్వాదము, అతను ఏది చేసినా ఆశీర్వాదం కలిగింది. దేవునికి స్థానాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క బలిపీఠానికి తన ఇంటిలో నివాసాన్ని ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో భయపడుతూ దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, అతని ఇంటిని, అతని సొత్తంతటిని, అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను, ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాగ్నను ఎవరైతే అంగీకరించి ఆ మాటకు భయపడతారో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వారిని ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి, పెద్దలనేమి, యెహోవా యందు భయభక్తులు కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుని భయము లేనివారు, దేవుని వాక్యానికి లోబడని వారు, దేవుని మాటకు విధేయత లేనివారు ఎలా ఉంటారు చెప్పండి, శోధించబడతారు. అందుకే కీర్తనల గ్రంథములో దేవుడు ఏమన్నారు చెప్పండి, 16:11 చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసి, నీవు నాకు తెలియచేయు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, నిత్యము సుఖము కలవు కలదు. నీవు దేవుడే అన్నారు చెప్పండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము మానవుడికి కలదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు సంపూర్ణ హృదయముతో, పరిపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, పరిపూర్ణమైన స్థానము ఎవరిలో ఆయనకు స్థానం ఉంటదో, దేవుడు అంటున్నాడు నిత్య సుఖము, నిత్య సంతోషము ఆయన కుడి చేతిలో, ఆయన సన్నిధిలో నీకు ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిని మనం ఆరాధన చేస్తున్నామంటే, దేవుని మాట వింటున్నామంటే, దేవునికి మన ఆత్మను అప్పగించాము అంటే, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, బహుగా నీవు ఆశీర్వదించబడతావు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏమి గ్రంథంలో దేవుడు అన్నారు చెప్పండి, 8:7 నీవు ఏ స్థితిలో ఉన్నా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నీవు మహాభివృద్ధి పొందుతావు. నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవుడు అంటున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా, దేవుని మాట నీవు అంగీకరిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు మహా అభివృద్ధిని నీవు పొందుతావు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆయన చేతిలో ఏముందో చెప్పండి, నిత్య సుఖము ఉన్నది, నిత్య సంతోషము ఉన్నది, సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. నిత్య సుఖము, సంతోషము, సమాధానము ఆయన యొద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక ఈ విషయాన్ని తెలిసి పేతురు తన జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించాడు. అయా నేను పాపాత్ముణ్ణి, నా ధోనిలోనికి ఎక్కి నా ధోనిలో సమస్తము ఆశీర్వాదంతో నింపేశారు. ఏనాడు కూడా నేను పట్టని శాపలను నా ధోనిలో నింపివేశారు. నేను పాపాత్మన్నయ్యా, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అని
యేసు ప్రభు పాదాల మీద పడితే యేసు ప్రభు అంటున్నాడు, నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. దేవునికి స్తోత్రము. అలా ఇప్పుడు వరకు నీ చేపలను పట్టావు, కానీ ఇక నిన్ను మనుషులను పట్టి జాలరిగా చేస్తాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చేతికి మీ జీవితాలు అప్పగించండి. దేవుని చేతిలో పేదరకములోనైనా ఐశ్వర్య స్థితిలోనైనా మరి పేదవాడైనా అలాగే ధనవంతుడైనా అలాగే యవనస్తుడైనా వృద్ధుడైనా యవనుడైనా దేవుని చేతికి తన జీవితాన్ని అప్పగిస్తే దేవుడు అంటున్నాడు, నూరంతులుగా నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రము. అరడయా, దేవుని చేతికి అప్పగించకుండా దేవుని మాటను వినకుండా దేవుని వాక్యానికి లోబడకుండా నీవెంతకాలం దేవుని సన్నిధిలోకి వెళ్ళినా ఉపయోగం లేనే లేదు. దేవునికి స్తోత్రము. అరే కనుక అనేకులు దేవుని సన్నిధికి వెళుతున్నారు, వెళ్ళి మళ్ళా ఎలా వెళుతున్నారు ఎలా వస్తున్నారు వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడి మీద విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన చేతికి మీ జీవితాన్ని అప్పగించండి, ఆయన చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఓ మనుషుడా, ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకుని ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించు. కనుక దేవుడు అంటున్నాడు, శరీరమని క్షయమని పంటను కోస్తావు, శరీరానుసారంగా ప్రవర్తించొద్దు, ఆత్మానుసారముగా నీవు దేవుని మందిరములో మార్చబడాలి. కనుక నీవు శరీరానుసారంగా శరీర క్రియలు ఉంటే నీవు ఆశీర్వదించబడవు, ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మ ఫలాలు నీలో ఫలిస్తాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనం బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన చేతిలో నీచ సుఖము కలదు అని దేవుడు మనకు చెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఈ మాటను బట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. కనుక చూడండి, కీర్తన గ్రంథం మరొకసారి చదవండి, 16-11 వచనాన్ని చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీవు జీవ మార్గమును నాకు తెలియజేయుస్తున్నావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలదు. సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖము కలవు కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. జీవ మార్గాన్ని ప్రభు మనకు తెలియజేశారు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యాన్ని బట్టి జీవ వాక్యాన్ని అంగీకరించాలని దేవుడి పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలండి. ప్రభు నామమున అందరికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాం అండి. నేను 2006 విజయవాడ రావడం జరిగింది. నేను ముందు బీబీజీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో మేనేజర్గా జాయిన్ అవ్వడం జరిగిందండి. మరి ఆ విధంగా కంటిన్యూ అవుతుండగా ఒకరోజు మా అమ్మమ్మ గారు బైబిల్ ఉమెన్ అండి, 40 సంవత్సరాల మరి సుదీర్ఘ సేవ చేసినటువంటి మా అమ్మమ్మ గారు ఇదే మందిరానికి 2014 నుంచి నడిపించబడుతున్నారు. మా అమ్మగారు నర్సుగా పనిచేస్తుండేవాళ్ళు. మరి సడన్గా ఒకరోజు అమ్మమ్మ కూడా మెట్ల మీద నుంచి పడిపోవడం జరిగింది. మరి ఎంతో అసలు సీరియస్ అయిపోయింది అమ్మనట అప్పుడు. కానీ అనుకోని రీతిగా దేవుడు స్వస్థపరిచి ఉన్నారు. మరి అదేవిధంగా ఉంటుండగా 2012 కూడా ఒకసారి మళ్ళీ పడిపోవడం జరిగింది. డిమెన్షియా ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్ గారు. విజయ సూపర్ స్పెషాలిటీలో రమణారెడ్డి గారిని దగ్గర వైద్యం పొంచి ఉండగా చూసి ఈమెకి నరాలు ప్రాబ్లం ఉందమ్మా, అసలు చాలా కష్టమైన పరిస్థితి, ఏమీ చేయలేమని చెప్పారు. మరి నమ్మదగినటువంటి దేవుడు. మరి మీరు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ట్రై చేయండి, మేమైతే చెప్పలేము అన్న చెప్పారు డాక్టర్ గారు. మరి అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. చాలా మరి అన్ని టెస్టులు అన్నీ చేసిన తర్వాత ఎవరు కనుక్కోలేకపోయారు, డాక్టర్ గారు ఎవరు ఏమీ చెప్పలేకపోయారు అన్నమాట. సరే సడన్ మరి డిమెన్షియా ప్రాబ్లం ఇది అవ్వదు, ఇది క్యూర్ అవ్వదు అని చెప్పారు. అయినా కానీ మరి అనుకోని రీతిగా
పరమ వైద్యుడు అంటే దేవుడు, డాక్టర్ వైద్యులకు వైద్యుడు అంటే దేవుడు అని స్వస్థపరిచి ఉన్నారు. ఈరోజు మా అమ్మమ్మ ముందు ఉన్నారు. మరి ఎంతో స్వస్థపరిచి ఇప్పటికీ కూడా మరి నడిపించబడుతున్నారు. అదేవిధంగా అమ్మగారు 2016 ఒక బ్రెయిన్లో ఒక చిన్న డాట్ లాగా వచ్చిందండి. అది డాక్టర్ గారు చూశారు, చూసి ఇది రేర్ కేసెస్లో వస్తుందండి, ఇది అయినా కానీ పర్వాలేదు నయం అయిపోద్దని చెప్పారు. మళ్ళీ అదే ట్రీట్మెంట్ చేయడం జరిగింది, తర్వాత క్యూర్ అయిపోయింది. మళ్ళీ అదే ఒక డాట్ అనేది రిపీట్ అయింది 2018లో, పోయిన సంవత్సరము జూలైలో రిపీట్ అవ్వడం జరిగింది. డాక్టర్ గారు చెప్పారు బ్రెయిన్లో ట్యూమర్ లాగా వచ్చిందమ్మా ఇదని చెప్పారు. మరి ఇది బయాస్పీ చేయాల్సి ఉంటుంది, యశోద హాస్పిటల్స్కి తీసుకెళ్ళాల్సి ఉంటుంది, మీరు తీసుకెళ్ళండి అక్కడికని చెప్పారు. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాము, అక్కడ బయాస్పీ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చాము. అదేవిధంగా ఇది ఆపరేషన్ కూడా చేయటం కుదరదు, కానీ మణిపాల హాస్పిటల్లో ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, అక్కడ చూపించండి అని చెప్పారు డాక్టర్ గారు. మనకు అనుకోని రీతిగా 9 వైద్యము తర్వాత అమ్మ స్వస్థపరచబడింది. మరి అట అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, స్వస్థపరచబడిందండి. అదేవిధంగా నాకు 2017 జాబ్ నేను రిజైన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి సెక్రటేరియట్లో నేను కాంట్రాక్ట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అయితే ఇప్పటికీ కూడా నేను మరి ఒకట్లా చిన్న కాంట్రాక్ట్తో మొదలైనటువంటి ఒక బిజినెస్ నాకు ఈరోజు దేవుని దయ వల్ల, మరి మీ యొక్క ప్రార్థనల వల్ల ఇప్పుడు మంచి బిజినెస్ కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా మంత్లీ జాబ్ నుంచి దేవుడు నన్ను నడిపించబడినాడు. మరి ఇక మరి ఎన్నో ఇక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు. మరి నీ రహస్యం ఉందిన తండ్రిని ప్రార్థించమన్నప్పుడు నేను ఎంతో మరి కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంవత్సరాల యొక్క 3 నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము గత 1 నుంచి. మరి హాస్పిటల్స్ మరి చుట్టూతో తిరుగుతూనే మరి ఎన్నో మీ అందరి ప్రార్థనలు, అమ్మగారు అయ్యగారి ప్రార్థనలు, దేవుని స్వస్థపరిచి ఉన్నాడు కుటుంబంలో అనుకోని రీతిగా. ఇంకా ఆర్థిక పరమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నవి, ప్రార్థించండి నా కొరకు. నా పేరు రవికిరణ్ అండి, సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక.